నమస్కారం. భారతదేశము కేంద్ర ప్రభుత్వము తాజాగా 59 మొబైల్ యాప్స్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మొబైల్ యాప్స్ని నిషేధించడం జాతీయ సమగ్రత కోసం అని చెప్పేసని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతుంటే కనుక కొన్ని వర్గాలు మాత్రమే ఇది తమ స్వేచ్ఛను హరించేటువంటి ప్రక్రియలో భాగమన్న వాదన కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మనతో మాట్లాడేటందుకు సోషల్ మీడియా నిపుణులు సామాజికవేత్త నారపరాజు నరసింగరాజు గారు ఉన్నారు. నమస్కారం నరసింగరాజు గారు. నమస్తే అండి. నరసింగరాజు గారు, మీరు చాలా కాలం నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్, అలాగే సోషల్ మీడియాలో కూడా స్వేచ్ఛ ఉండాలి, సోషల్ మీడియా మీద ఆంక్షలు ఉండకూడదు అని కోరుకునేటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. అయితే ప్రస్తుతం భారతదేశం ప్రభుత్వం 59 రకాల మొబైల్ యాప్స్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటనుకుంటున్నారండి? మంచి ప్రశ్న వేశారు సార్. స్వేచ్ఛ అనేటువంటిది ఎప్పుడైనా ఎక్కడైనా కూడా హద్దులు మీరకూడదు. హద్దులు మీరేటట్లయితే దాన్ని స్వేచ్ఛ అనరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు చైనాకు సంబంధించినటువంటి 59 అప్లికేషన్లను రద్దు చేయటం అనేటువంటిది, యాప్స్ రద్దు చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో, సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి చర్య తీసుకున్నది అనేటువంటి విషయాన్ని నేను భావిస్తాను. దానికి కారణం ఏంటంటే, గత జనవరి నుంచి మనం గమనించిన చూసినట్లయితే, అంటే మీరు ఈ క్వశ్చన్ యాప్లు ఎందుకు డిలీట్ చేయాలనే, ఎందుకు రద్దు చేసింది అనేటువంటి దాంట్లో కూడా అది కూడా మీ ప్రశ్న ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను. అంతే అంతే వాస్తవం అండి. దానికోసం మనకు ప్రపంచాన్ని అల్లాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి మనకు భారతదేశంలో, అమెరికాలో, ఇలాంటి దేశంలో, ఇలాంటి అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో మనము మార్చి మొదటి వారంలో, మార్చి రెండో వారంలో చూసాం. కానీ ఇదే మహమ్మారి చైనాని జనవరి ఫిబ్రవరి నెలలోనే చుట్టుముట్టింది. ఈ చుట్టుముట్టినటువంటి దరిమల చైనా దేశం అతలాపతలం అయిపోయింది. సుమారుగా మనకు వస్తున్నటువంటి అనధికారిక సమాచారం ఏంటంటే, 600,000 మొబైల్స్ చైనాలో స్విచ్ ఆఫ్ అయిపోయినాయి సార్. అంటే ఈ యొక్క మహమ్మారి యొక్క బారిన 600,000 మంది పడ్డారు. అంటే వాళ్ళు ఏమైపోయారు అనేటువంటిది అడ్రస్ తెలియదు మనకు. దీని ప్రభావం చైనాలో అన్ని రంగాల మీద పడింది. ముఖ్యంగా వ్యాపారం మీద పడింది, పరిశ్రమల మీద పడింది, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద పడింది. పడిన తర్వాత చైనా ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, అక్కడ ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏర్పడ్డటువంటి క్రమంలో ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం చైనా ఇటు నేపాల్తోనూ, అటు వియత్నాంతోనూ, తర్వాత ఇటు భారతదేశంతోనూ సరిహద్దు దగ్గర గిల్లీ కజ్జాలు పెట్టుకొని ప్రజల తన ఇంటర్నల్గా, అంతర్గతంగా తన దేశంలో ఉన్నటువంటి సమస్యల దృష్టి మరల్చడం కోసం చేసినటువంటి చర్య గ్వాలన్ లోయలో జరిగినటువంటి సంఘటన. ఇక మనం మెయిన్ క్వశ్చన్లోకి వచ్చినట్లయితే, దీనికి మన దేశం ఎందుకు బ్యాన్ చేయాలి యాప్స్ అనేటువంటిది అంటే, మనం ఒక శత్రువుతో యుద్ధం చేస్తున్నాం అనుకోండి, యుద్ధం చేయడం అనేటువంటిది అంటే అది కత్తి యుద్ధం అయినా, తర్వాత విల్లంబులతో యుద్ధం అయినా, లేకపోతే తుపాకులతో యుద్ధం అయినా, ఎదురెదురుగా ఒకరెదురుగా ఒకరు నిల్చున్న యుద్ధం చేయటం అనేటువంటిది ఒక రకమైనటువంటి రీతి. మనకు శ్రీరామచంద్రుడు రామాయణంలోనే చెప్తాడు, వాలికి సుగ్రీవుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడు పక్క నుండి కూడా ఇంకొక బాణాన్ని మనకు వాలి మీద సంధించినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే అర్థం ఏంటంటే, అక్కడ శత్రువు యొక్క ఏకాగ్రతను పక్కకు తీసుకెళ్ళటం. మహాభారతంలో అశ్వత్థామ అతః కుంజరహ అనేటువంటిది కూడా దీనికే నిదర్శనం. ఇక్కడ మన భారతదేశం కూడా చైనా ఏదైతే చేస్తుందో, చైనా ఏం చేస్తుంది, మన దేశంలో ఈ సరిహద్దు దగ్గర భద్రతా దళాన్ని మోహరించడము, ఏదో ఒక యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నట్టు చేయటం, చేసి అక్కడ ఉండేటువంటి ప్రజల్ని వాళ్ళ వాళ్ళ లోపల ఉండేటువంటి సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో భారతదేశం ఏం చేస్తుంది, చాలా వ్యూహాత్మకంగా, చాకచక్యంగా, నేర్పరితనంతో చైనా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం మన ఆత్మ నిర్భర భారత్లో ప్రధానమంత్రి వోకల్ టు లోకల్ అన్నారు. ఇది కూడా దీనికి కారణం కూడా ఇంటర్నల్గా ఒకదానికోదానికి లింకులు ఉన్నాయి. అంటే స్వదేశీ భావజాలన, స్వదేశీ ఆలోచన, స్వదేశీ వస్తువుల మీద మోదు అనేటువంటిది ఈ ఆత్మ నిర్భర భారత్ నుంచే ప్రారంభమైంది.
మనకు 1900 మన స్వాతంత్రోద్యమంలో కూడా స్వదేశీ అనేటువంటి నినాదం అనేటువంటిది ఉంది. కానీ రాను రాను ఈ మధ్య కాలంలో ఒక 2 నెలల్లో ఎప్పుడైతే మనం కరోనా బారిన పడ్డామో, ఈ చైనా వైరస్ ఇబ్బందులు పెట్టిందో, దీని యొక్క ఇంపాక్ట్ అన్ని రంగాల్లో ఉంది. ఈ స్వదేశీ అనేటువంటి ఆలోచన, ఈ ఆలోచన వచ్చిన తర్వాత మొట్టమొదట ఏంటంటే ఈ యాప్ల ద్వారా, ఏ మన జూమ్ యాప్ ఉంది, మన భారతదేశ రక్షణ మంత్రి రక్షణ శాఖ ప్రతినిధులతో సమావేశం అయితే ఇంటర్నల్ సీక్రెట్ మీటింగ్, ఆ సీక్రెట్ మీటింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ యాప్ ద్వారా మనకు తెలియకుండానే మనకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా కుటుంబానికి సంబంధించినటువంటిది, మన సహచరులు, మన ఫ్రెండ్స్ అందరికి సంబంధించినటువంటి డేటా చైనా దగ్గరికి వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే దొంగలను ఇంట్లో పెట్టుకొని తాళాలు వేసుకుంటున్నాం. ఓహో మన ఇల్లు చాలా భద్రంగా ఉంది అని అనుకుంటున్నాం, కానీ భద్రంగా ఉండట్లేదు. కాబట్టి ఏం చేసినాం అంటే అసలు ఈ తాళాలు, అసలు దొంగలే రాకుండా ఈ యాప్లన్నింటినీ మనం నిషేధిస్తున్నాం. దీనికోసం 59 యాప్ల్ని చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ద్వారా నిషేధించడం జరిగింది. అయితే ఈ యాప్ని నిషేధించడం అనేటువంటిది ప్రజల స్వేచ్ఛను హరించే చర్య అని చెప్పేసి కొన్ని వర్గాలు వాదిస్తున్నాయండి, దీంతో మీరు ఏమైనా ఏకీభవిస్తారా? ఇప్పుడు ఆ కొన్ని వర్గాలు అనేటువంటిది ఏమవుతుందంటే మెజారిటీలో వాళ్ళ యొక్క పర్సంటేజ్ 3%, 4%. నేను ఉదయం పొద్దున్నే లేవగానే చూశాను ఈరోజు ఒక నా ఫేస్బుక్ వాళ్ళలోనే ఒక తెలిసినటువంటి మేడం ఉన్నారు, తను భయంకరంగా టిక్ టాక్లు చేస్తారు, కానీ రాత్రి 11 గంటలకు తను పెట్టినటువంటి ఇదేంటంటే నేను ఇప్పుడే చూశాను, బాధగా ఉన్నప్పటికీ కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా దీనికి ఆ పదం వాడారు, నేను మళ్ళీ దాన్ని ట్యాగ్ చేస్తూ ఉదయం పోస్ట్ పెట్టానండి, దేశ ప్రయోజనాల దృష్ట్యా నేను దీనికి సమర్థిస్తున్నాను అన్నారు. ఇలాంటి వాళ్ళు మీరు రాత్రి నుంచి చూసినట్లయితే మనం సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ మేము సమర్థిస్తున్నాము అనేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరో ఒకరిలో ఇద్దరు టాటాకు తప్పులు చేస్తే మనం భయపడాల్సినటువంటి అవసరం, బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నేను. మీరు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి మీ ఒపీనియన్ ప్రకారం మెజారిటీ ప్రజలు, సోషల్ మీడియాలో ఉండే మెజారిటీ ప్రజలు కేంద్ర ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నారని అనుకోవచ్చండి, ముఖ్యంగా మహిళలు? ఓకే, ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే దీని ద్వారా మనకు ఇంకొకటి స్వాభిమానంతో స్వాభిమానాన్ని ప్రదర్శించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడే వస్తుంది అన్నమాట. ఇప్పటికే ఆల్రెడీ మనం ఏదైతే మనకు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ స్థానంలో మన క్రియేటివిటీ బట్టి మనం ఇంకోటి తయారు చేసుకుంటున్నాం, వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా తయారు చేసుకుంటున్నాం. అట్లాగే ఈ చైనా యాప్స్, ముఖ్యంగా వాటిల్లో ఎక్కువగా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నటువంటిది టిక్ టాక్. ఇది టిక్ టాక్ ప్రత్యామ్నాయంగా చేసుకోవాల్సినటువంటి క్రియేటివిటీ ఆలోచనలతో మనం ఇంకొక యాప్ని రాబోయే రోజుల్లో తయారు చేసుకుంటాం. మనదైనటువంటి యాప్ అది, మన స్వదేశీ యాప్, దాంట్లో ఉండేటువంటి డేటా అంతా మన దేశంలో ఉంటుంది. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా కూడా మన మన మనలో ఉండేటువంటి శక్తులను, ఆలోచనల్ని బయటికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే అంతర్గతంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కూడా మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా ఈ రకమైనటువంటి చర్యను మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. చివరగా అయితే ఇప్పటికే ఈ గూగుల్ యాప్ ద్వారా దీన్ని ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు, టిక్ టాక్ కానీ ఇంకోటి కానీ ఇంకో యాప్ కానీ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటంటారండి? అంటే లేదంటే మరి భవిష్యత్తులో కూడా దీనికి ఇన్స్టాల్ చేసిన అవకాశం దొరుకుతుందా? అసలు టెక్నికల్గా ఈ కాన్సెప్ట్ ఎలాగా క్లోజ్ అవుతుందంటారండి? అయితే నేను టెక్నికల్గా అన్నారు కాబట్టి నేను అంత పెద్ద టెక్నికల్గా అంత నాలెడ్జ్ నాకు ఉంది అని నేను అనుకోను, కానీ బేసిక్ చిన్న విషయాలు నేను 2 విషయాలు మీ ముందు ఉంచుతాను సార్. ఒకటేమో మనకు మనం ఇంటర్నెట్ ఏది వాడినా, అది రిలయన్స్ వాడినా, తర్వాత ఎయిర్టెల్ వాడినా, ఐడియా వాడినా, ఓడా వాడినా, లేకపోతే భీమ్ నెట్వర్క్ వాడినా, మనకు ఇంటర్నెట్ అనేటువంటిది బేసికల్గా మన సర్వీస్ ప్రొవైడర్ ఇండియన్ శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి సిగ్నల్. అట్లాగే చైనాలో కూడా చైనా శాటిలైట్ ద్వారా వచ్చేటువంటి సిగ్నల్ ద్వారానే ఇంటర్నెట్ వాడతారు. చైనా వాళ్ళు 2013లో ఫేస్బుక్ను నిషేధించారు. చైనాలో గూగుల్ సెర్చ్ ఇంజిన్ లేదు. మనం చైనా వెళ్ళి మన మొబైల్తోనే గూగుల్ సెర్చ్ ఇంజిన్ చేస్తే అక్కడ మనకు గూగుల్ రాదు, ఓపెన్ అవ్వదు. ఎందుకు ఓపెన్ అవ్వదు అంటే అక్కడ వాళ్ళకు వచ్చేటువంటి ఇంటర్నెట్ గూగుల్ చైనా శాటిలైట్ ద్వారా. అట్లాగే మన దేశంలో కూడా ఇప్పుడు మనం టిక్ టాక్ ఏదైతే ఉందో దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక హైరార్కీ, ఒక సిస్టమ్స్ ఉంటాయి. బహుశా నాకు తెలిసి ఈరోజు కానీ రాత్రి ప్రభుత్వ నిర్ణయం వచ్చింది మనకు,
ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించినటువంటిది ఏదైతే గూగుల్ తో కానీ లేకపోతే ఆండ్రాయిడ్ వీళ్ళతో ప్రభుత్వం ఆ యొక్క జియోని వాళ్ళకి పంపిస్తుంది, వాళ్ళకి పంపించి మీకు దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ 48 అవర్స్ ఇప్పుడు అంతా, ఎందుకంటే మనం ఫేస్బుక్లో ఏదైనా ఒక చిన్న సెట్టింగ్స్ మార్చుకుంటేనే కొన్ని సందర్భాల్లో యూ హ్యావ్ టు వెయిట్ 48 అవర్స్ అంటారు. ఇప్పుడు ఇట్లాగే ఒక 48 గంటలు, 24 గంటలు, 36 గంటలు, 72 గంటలు ఒక టైం పర్మిట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొత్త యాప్స్, కొత్త వాళ్ళు మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, ప్లస్ పాత యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఆటోమేటిక్గా అది యూజ్గా అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసి. ధన్యవాదాలు నరసింహరాజు గారు. సోషల్ మీడియాలో మంచి యాక్టివ్గా ఉండేటువంటి మీరు ఈ యాప్ల నిషేధం గురించి వివరణాత్మకంగా వివరించారు. నమస్కారం అండి. నమస్తే అండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.